నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి స్త్రీ రకరకాల సమస్యల్ని ఎదుర్కోవటం చూస్తూనే ఉన్నాం అటు ఇంటిని మేనేజ్ చేయాలి పిల్లల్ని మేనేజ్ చేయాలి ఆఫీస్కి వెళ్ళాలి పని చేయాలి ఓల్డ్ అంత ప్రెషర్ తో కూడుకున్నటువంటి అయినప్పటికీ చాలా సమర్థవంతంగా స్త్రీ నెగ్గుకొస్తూనే ఉంది ఆ ఓపిక ఈశ్వరుడే ఇస్తాడు అయినప్పటికీ ఎంత గట్టిగా ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం చాలా సున్నితంగానే ఉంటాం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు కేర్ అయితే స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మన కూడా రకరకాల ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం రకరకాల రెమెడీస్ ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా ఏదైనా ఈ ఏ సమస్య ఏదైనా అవ్వనివ్వండి దాని నుంచి బయటపడాలంటే నేను చేయాల్సిన పనులు ఏంటి చెప్తారా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్న స్త్రీ భూమాతతో సమానం సహనానికి ఓర్పుకి మారిపోరు ఏంటి ఒక బిడ్డకి తల్లిగా ఒక వ్యక్తికి భర్ భార్యగా ఇంకో వ్యక్తికి కూతురుగా అన్ని రకాల పాత్రల్ని సమర్థవంతంగా పోషిస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది కానీ ఆ స్త్రీకే బాధలు ఎక్కువగా కష్టాలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అన్ని బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా స్ట్రెస్కి మానసిక శారీరక శ్రమ రెండు రెండు శ్రమలు ఉంటాయి ఇలాంటి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుల్లో ఉండే ఆహార అలవాట్ల వల్ల అనుకోండి స్ట్రెస్ వల్ల అనుకోండి ఈ రోజుల్లో ఉండే దైనందిన కార్యక్రమాలు దినచర్య వల్ల అనుకోని ఉండి వాళ్ళకి నిద్రలేమి వల్ల అనుకోండి ఏదన్నా కానివ్వండి స్త్రీలు ప్రధానంగా ఎదుర్కొనేది ఇర్రెగ్యులర్ సైకిల్స్ దీనివల్ల సంతానం మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ప్రకృతితో సమానం ప్రకృతి మాత తల్లి ఆ తల్లి అనారోగ్యంగా ఉంటుంది సో దానికి ఇండికేషన్ ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానివ్వండి సంతానం లేమితో బాధపడటం కానివ్వండి సంతానం లేక తల్లడిలిపోయే తల్లి అంటే ఒక స్త్రీకి పరి పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుందంటే ఒక బిడ్డకి తల్లి అయినప్పుడే తను పరిపూర్ణమైన స్త్రీగా రూపాంతరం చెందు అలాంటి స్త్రీ ఇబ్బంది పడుతూ ఈ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ అసహజంగా ప్రకృతికి విరుద్ధంగా సంతానాన్ని పొందాలని కోరుకునే ప్రాసెస్లో అలాంటి యుగంలో మనం నడుస్తూ ఉన్నాం ఇలాంటి వాళ్ళకి ఒక చక్కటి పరిష్కారం పెద్దలు చూపించిన పద్మపురాణంలో వృక్షశాస్త్రంలో చూపించిన ఒకనొక రెమెడీ అశోక వృక్షాన్ని నాటితే స్త్రీకి చక్కటి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే అశోక వృక్షం ఇంట్లోనే వేసుకోవచ్చు ఇంట్లో వేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది వీళ్ళు ఎక్కడన్నా బయట నాటినా కూడా ఆ ఫలితం ఉంటుంది బట్ దాన్ని సంరక్షించాలి సంరక్షించాలి ఎక్కడన్నా ఉండకూడదని ఏం లేదు మీకు అవకాశం ఉంటే పెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది పెద్దగా పెరుగుతుంది కాబట్టి ఇంట్లో పెట్టుకోరు జనరల్ గా వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు అపార్ట్మెంట్ అయితే కామన్ ఏరియాలో ఎక్కడన్నా దాన్ని వీళ్ళు నాటి దీన్ని దాన్ని సంరక్షిస్తూ ఉండొచ్చు ఎందుకంటే అశో స్త్రీ సీతామ్మవారు ఆ అశోక వృక్షం నీడనే ఆవిడ సేత పొందారు ఆది పరాశక్తి స్వరూపంగా ఈ వృక్షాన్ని మనం చెప్పుకోవచ్చు ఆది పరాశక్తి రూపంగా ఈ అశోక వృక్షాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సంస్కృతంలో ఆ వృక్షానికి ఉన్న పేరే శోకనాశన అంటే శోకాన్ని చేసేది సీతమ్మవారి శోకాన్ని నశింపజేసి ఆ పద్నాలుగేళ్ళు కూడా అమ్మవారిని సేద తీర్చి అమ్మవారిని ఓదార్చి అమ్మవారికి స్వాంతన పరిచిన వృక్షం ఆ అశోక వృక్షం అందు తర్వాత మ్యాజిక్ ఏంటంటే ఆ అశోక వృక్షం నీడపడినా కూడా స్త్రీలకి ఈ ఋతుసంబంధమైన సమస్యలు తీరిపోతాయి ఆడవాళ్ళకి ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో చాలా మందికి తెలియదు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు అశోక వృక్షం నీడ ఆ ఆ నీడ వీళ్ళ మీద పడితే వీళ్ళకి ఋతు సంబంధమైన సమస్యలు తొలుగుతాయి దాని మీద రెగ్యులర్గా దాని కింద నుంచి కాస్త ఆ నీడ పడేటట్టు శరీరం మీద పడేటట్టు టైం స్పెండ్ చేయడం చేయాలి సో ఈ వృక్షాన్ని నాటితే చక్కగా వీళ్ళ సమస్యలు తీరుతాయి ఏంటి అన్ని అన్ని రకాల ఆరోగ్యాలు ఉనగొడతాయి ప్రకృతి స్వరూపం ఆదిపరాశక్తికి ప్రతీకగా ఆ వృక్షం ఉంది కాబట్టి ఆ వృక్షాన్ని స్త్రీలు మొక్క ఆ మొక్కగా నాటడం ద్వారా వాళ్ళకున్న అనేక రకాల సమస్యల నుంచి వాళ్ళు స్వాంతన పొంది సంతోషాన్ని ఆరోగ్యాన్ని పొందుతారు అద్భుతం అయితే ఇది ఇంట్లో కాకుండా ఎక్కడైనా మనకి ఏదైనా అందుబాటులో ఉంది ప్రదేశం అనుకుంటే ఇప్పుడు మన ల్యాండ్స్ కూడా ఉంటూ ఉంటాయి ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వెయ్యటము దాని సంరక్షణ కొన్నాళ్ల పాటు చేయాలి కుండీలో కొంతవరకు పెంచవచ్చు కుండీలో పెంచు బతికే వరకు కాస్త అది నిలబడి బతికే వరకు కొంతవరకు పెంచి తర్వాత దాన్ని తీసుకెళ్లి యాజ్ ఇట్ ఈ గా ఇంకో చోట నాటటం బాగా పెద్దదిగా అవడానికి అవకాశాన్ని ఇవ్వడం ద్వారా ఆ వృక్షాన్ని సంరక్షించడం ద్వారా స్త్రీలకి ముఖ్యంగా సంబంధించిన శోకాన్ని నివారిస్తుంది కాబట్టి అశోక వృక్షం అని దానికి పేరు సంస్కృతంలో దాని పేరు శోకనాశనం దుఃఖాన్ని శోకాన్ని పోగొడుతుంది ఎవరు ఏ కోరికతో నాటుతారో వాళ్ళకున్న దుఃఖం ఏంటో వాళ్ళకున్న ఇబ్బంది ఏంటో ఆ ఇబ్బందుల్ని తొలగించగల శక్తి ఆ వృక్షానికి ఏ దుఃఖానైనా కాదు ఇది ముఖ్యంగా ఋతు సంబంధమైన సమస్యల్ని తీరుస్తుంది కానీ మీ శోకం ఏదైనా ఇప్పుడు సీత ఆ ప్రాబ్లం కాదు సీతామ్మ వారి ప్రాబ్లం రావణాసురుడు భర్తకి ఎడబాటు ఏంటి ఆయన ఎక్కడ ఎక్కడున్నాడో తెలీదు తనెక్కడుందో తనకి తెలియదు సో మీ శోకం ఏదైనా సీతామ్మవారి అమ్మవారి కష్టాలని తీర్చగలిగిన అశోక వృక్షానికి మీ కష్టం తీర్చడం పెద్ద లెక్క కాదు అస్సలు కాదు ఏంటి చక్కగా మీ సోకాన్ని దుఃఖాన్ని నివారిస్తుంది దాన్ని మొక్క నాటడం ద్వారా మీరు మీ కష్టాలకి చెక్ పెట్టండి ఏ రోజు నాటచ్చు సరే జనరల్ గా ఆదివారం నాడు నాటితే మంచిది ఒక మొక్క సరిపోతుందా సార్ జంటగా రెండు అలానా ఎన్నైనా నాటచ్చు ఒక ముందు ఒకటితో మొదలు పెడదాం ఒకటితో మొదలు పెట్టి మీ శక్తి ఓపిక ఆసక్తి అన్నీ ఉండాలి డెఫినెట్లీ డెఫినెట్లీ అయితే వృక్ష శాస్త్రం అనేది చాలా చాలా విశేషవంతమైంది డెఫినెట్ గా ఎందుకంటే వృక్షాలు మనతో కమ్యూనికేట్ చేస్తాయి మనం మాట్లాడటం మొదలు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటే అసలు ముచ్చటేస్తుంది ఇంటికి యజమాని వస్తే అవి పలకరించేవి కూడా మనం ఫీల్ అవుతాం వాటికి అనుబంధం కనెక్ట్ అవ్వాలి అనుబంధం ఆ ఉంటే పూర్వకాలం ఏంటంటే గార్డెనింగ్ అనేది ఒక పనిగా పెట్టుకునే వాళ్ళు ఇంటి యజమానులు వాళ్ళు ఎంత ధనవంతులైనా ఎంత ఒక గార్డెనర్ ని పెట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా నీళ్లు మొక్కలకి నీళ్లు పోయటం ఒక హాబీగా దాంట్లో స్వాంతన పొందుతారు దాంట్లో ఉప తీరుతారు అలాంటి హ్యాబిట్ ఈ మధ్య కరువు అవుతుంది అందరూ అక్కడికే వెళ్ళాలి అక్కడికే బ్యాక్ టూ బేస్ వెళ్ళాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే ఆయుష్